తెలుగు కథోలికుల సుందర స్వప్నం దివ్యవాణి టీవీ సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ 4వ ఎపిసోడ్ కి పునః స్వాగతం. మొదటి ప్రశ్న, ప్రభువు ఏలియాను ఆహాబు రాజు వద్దకు ఎందుకు వెళ్ళమన్నాడు? జ్యోతి స్కూల్, హనుమాన్ జంక్షన్. నేను మీ రాష్ట్రంలో వర్షాలు కురిపిస్తాను దేశంలో. నేను మీ దేశంలో వర్షాలు కురిపిస్తానని చెప్పమన్నాడు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన జ్యోతి స్కూల్, హనుమాన్ జంక్షన్ వారికి 10 మార్కులు. రెండవ ప్రశ్న, ఆహాబు రాజును కలుసుకున్న ఏలియా కరువు ఎందుకు దాపురించింది అని చెప్పాడు? అగైన్ జ్యోతి స్కూల్, హనుమాన్ జంక్షన్. బాలు దేవతని పూజించినందుకు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన జ్యోతి స్కూల్, హనుమాన్ జంక్షన్ వారికి మరో 10 మార్కులు. మూడవ ప్రశ్న, బాలు ప్రవక్తలను పోషించే రాణి ఎవరు? ఇసబెల్లా రాణి. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెంటాన్స్ భరత్పేట వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న, బాలు ప్రవక్తలను, ఆశేరు ప్రవక్తలను కార్మెల్ కొండపైకి రప్పించమని కోరిన వారు ఎవరు? ఏలియా. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెంట్ లూసీ జానంపేట వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న, కార్మెల్ కొండపైకి ఎంతమంది బాలు ప్రవక్తలు వచ్చారు? 450 మంది. రైట్ ఆన్సర్. 450 మంది. సరి అయిన సమాధానం చెప్పిన ఆర్సీఎం పాటిబండ్ల వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న, ఏలియా ప్రజలను ఉద్దేశించి ఏమన్నాడు? ఎవరు బజర్ నొక్కలేదు కాబట్టి తరువాతి ప్రశ్న, నిజమైన దేవుడెవరో తెలుసుకోవడానికి ఏలియా ఏమి చేద్దామని చెప్పాడు? ఒక బలివేదిక నిర్మించి కింద కట్టెలు పేర్చి ఒక నీళ్లు పెట్టి దాని మీద మా ఎద్దును చంపి పెట్టి ఏ దేవుడైతే నిప్పును పంపిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాడు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన ఆర్సీఎం పాటిబండ్ల వారికి 10 మార్కులు. తరువాత ప్రశ్న, బాలు ప్రవక్తల బలిని బాలుదేవుడు స్వీకరించాడా? అగైన్ ఆర్సీఎం పాటిబండ్ల వారు, లేదు. రైట్ ఆన్సర్. బలిని స్వీకరించలేదు. సరైన సమాధానం చెప్పిన ఆర్సీఎం పాటిబండ్ల వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న, ఎవరి దేవుడు బలిని స్వీకరించాడు? సెంటాన్స్ భరత్పేట. ఏలియా యొక్క యావే. యావే అయినా దేవుడు, ఏలియా దేవుడు. రైట్ ఆన్సర్. ఏలియా ప్రార్థించిన యావే దేవుడు. తరువాతి ప్రశ్న, ఏలియా బలిపీఠం వద్ద దేవుడైన ప్రభుని ఏమని ప్రార్థించాడు? సారీ, ఎవరు బజర్ ప్రెస్ చేయలేదు కాబట్టి ఈ క్వశ్చన్ పాస్ అయిపోయింది. ఆఖరి ప్రశ్న, యావే పంపిన అగ్ని పీఠముపై బలిని స్వీకరించగా ప్రజలందరూ ఏమని పలికారు? యావే దేవుడు నిజమైన దేవుడు అని నేలపై సాగిలపడింది. సారీ, రాంగ్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పలేకపోయినందువల్ల ఆర్సీఎం పాటిబండ్ల వారి మార్కుల నుండి 10 మార్కులు మైనస్ చేశాం. జాగ్రత్తగా వినాలని చెప్పాను. ప్రభువే దేవుడు, ప్రభు ఒక్కడే దేవుడు అని నేలపై సాగిలపడ్డారు. ఇంతటితో కథ చెబుతాను, కనిపెట్టండి రౌండ్ పూర్తయింది.
ఈ రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మూడవ రౌండ్ ముగిసిన తర్వాత జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారు సాధించిన మార్కులు 78. ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారు సాధించిన మార్కులు 30. సెయింట్ లూసీ జానంపేట వారు సాధించిన మార్కులు 60. సెయింట్ యాన్స్ భరతపేట వారు సాధించిన మార్కులు 22. మూడు రౌండ్లు ముగిశాయి. ఆఖరి రౌండ్ ఏ ఒక్కటి వదలకు. ఈ రౌండ్లో నిమిషం కాల వ్యవధిలో కొన్ని ప్రశ్నలు అడగబడతాయి. వాటిలోంచి మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పితే అన్ని 10 మార్కులు మీ ఖాతాలో జమ అవుతాయి. గెట్ రెడీ. ఏ ఒక్కటి వదలకు. మొదటిగా జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సువార్తాకారుడైన మార్కు ఎవరు? విశ్రాంతి దినమున చేయకూడని పనిని మీరెందుకు చేస్తున్నారని పరిసయ్యులు అడిగినప్పుడు యేసు ఏమని సమాధానం చెప్పారు? ప్రజల కోసం విశ్రాంతి దినం ఉంది, కానీ విశ్రాంతి దినం కోసం ప్రజలు ఏర్పడలేదు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పారు కాబట్టి మీకు 10 మార్కులు. దయ్యం పట్టిన వారి నుండి తరిమి వేయబడిన దయ్యములు ఎక్కడికి వెళ్ళను? హేరోదియాస్ కుమార్తె ఎవరు? సలోమి. రైట్ ఆన్సర్. యేసు మూగ చెవిటి వానితో ఏమి చెప్పి స్వస్థత పరిచారు? తెరవండు. రైట్ ఆన్సర్. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఏమి సులభమని యేసు చెప్పారు? సూది బెజ్జములో నుంచి దూరడం సులభం. రాంగ్ ఆన్సర్. యేసు తనను అనుసరించుటకు అంతయు విడిచిపెట్టిన వారికి ఏమి ఇస్తానని వాగ్దానం చేశారు? పరలోక రాజ్యంలో అతని కుడి పక్కన స్థానం. రాంగ్ ఆన్సర్. టైం అయిపోయింది. జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారు అడిగిన ప్రశ్నలలో మూడింటికి సమాధానం చెప్పారు. 30 మార్కులు సాధించారు. ఇప్పుడు ప్రశ్నలు ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యూదులలో మృతుల పునరుద్ధానమును అంగీకరింపని వారు ఎవరు? గెత్సెమనే తోటలో యేసుతో పాటు ఎవరు ఉండిరి? పౌలు సహచరుడు, పేతురు సహచరుడు. రాంగ్ ఆన్సర్. సిలువను మోయుటకు యేసుకు ఎవరు సహాయపడిరి? మార్కు తన సువార్తను ఎవరికి ఉద్దేశించి రాశాడు? రోమియోలను ఉద్దేశించి. రాంగ్ ఆన్సర్. యేసు సీమోనును ఏ పేరుతో పిలిచారు? పేతురు. రైట్ ఆన్సర్. రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ నమ్మకము ఏమిటి? హేరోదు రాజు కొలువులో సలోమి నృత్యం చేసి రాజును మెప్పించి ఏమి కోరింది? మీరు నన్ను గురించి ఏమి చెప్పుకొనుచున్నారు అని యేసు శిష్యులను అడిగినప్పుడు పేతురు ఏమని జవాబు చెప్పారు? ఓకే, టైమ్ అప్. ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారు అడిగిన ప్రశ్నలలో ఒకదానికే సమాధానం చెప్పి 10 మార్కులు సాధించారు. ఇప్పుడు ప్రశ్నలు సెయింట్ లూసీ జానంపేట వారికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మార్కు సువార్తలో అధ్యాయాలు ఎన్ని? 16. రైట్ ఆన్సర్. సువార్తాకారుడైన మార్కు ఎవరు? యేసు చెప్పిన రెండవ ఆజ్ఞ ఏది? స్నాపక యోహానును ఎవరు చంపవలెనని కోరారు? సైనికులు యేసును పరిహసిస్తూ అతనికి ఏ రంగు వస్త్రాలను ధరింపజేశారు? రైట్ ఆన్సర్. మార్కు సువార్తను ఏ భాషలో రాశారు? గ్రీకు. రైట్ ఆన్సర్. యేసు ఉరిమెడి వారు అని ఎవరికి పేరు పెట్టబడింది? యోహాను, యాకోబు. రైట్ ఆన్సర్. మరణించిన యాయిరు కుమార్తెతో యేసు ఏమని చెప్పెను? పాస్. స్నాపక యోహాను తలను సలోమి ఎవరికి ఇచ్చెను? తన తల్లికి.
రైట్ ఆన్సర్ యేసును వెంబడించేవాడు ఏమి చేయవలెను తనదంతా విడిచిపెట్టి తన సిలువను తాను మోసుకుని యేసును వెంబడించు రైట్ ఆన్సర్ యేసు యెరికో పట్టణంలో త్రో సారీ టైం అయిపోయింది సెయింట్ లూసీ జానంపేట వారు అడిగిన ప్రశ్నలలో ఆరింటికి సమాధానం చెప్పి 60 మార్కులు సాధించారు ఇప్పుడు ప్రశ్నలు సెయింట్ యాన్ స్కూల్ భరత్పేట వారికి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ యేసు ఎరికో పట్టణంలో త్రోవ ప్రక్కన ఎవరికి దృష్టిని ప్రసాదించెను విత్తువాని ఉపమానములో విత్తనము దేనితో పోల్చబడినది హేరోదు రాజు కొలువులో సలోమి నృత్యము చేసి రాజును మెప్పించి ఏమని కోరండి ఒక స్త్రీ యేసును పరిమళ ద్రవ్యముతో అభిషేకించినప్పుడు యేసు ఎవరి ఇంట్లో ఉన్నారు విత్తువాని ఉపమానములో విత్తనము దేనితో పోల్చబడినది మార్కు సువార్తాకారుడు యాకోబు యోసేపు యూదా సీమోను అను వారిని యేసు సోదరులుగా చెప్పెను వారు యేసు సొంత సోదరులా కాదు రైట్ ఆన్సర్ శిష్యులు యేసు ఆశీర్వదించి ఇచ్చిన 5 రొట్టెలను 2 చేపలను ఎంతమంది కొట్టించారు 5000 మందికి రైట్ ఆన్సర్ సారీ టైమ్ అప్ సెంటెన్స్ భరతపేట వారు అడిగిన ప్రశ్నలలో 2 సమాధానం చెప్పి 20 మార్కులు సాధించుకున్నారు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది పిల్లలందరూ చాలా చక్కగా సమాధానాలు చెప్పి మార్కులను సాధించుకున్నారు అయితే సెయింట్ లూసీ జానంపేట వారు 120 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని సాధించారు జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారు 108 మార్కులు సాధించి 2వ స్థానంలో నిలిచారు సెయింట్ యాన్ స్కూల్ భరత్పేట వారు 42 మార్కులు సాధించి 3వ స్థానంలో నిలిచారు ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారు 40 మార్కులు సాధించి 4వ స్థానంలో నిలిచారు ఈ ఎపిసోడ్కి న్యాయ నిందేతగా వ్యవహరించి తమ విలువైన సమయాన్ని వెచ్చించిన గురుశ్రీ సూర్యపల్లి ఐజక్ గారికి ధన్యవాదాలు ఫాదర్ దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా నమస్కారం దివ్యవాణి ప్రారంభించినటువంటి బైబిల్ క్విజ్ పోటీ చాలా బాగుంది అందుకు నేను యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాము 119వ కీర్తన 105వ వచనం నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు కాబట్టి తల్లిదండ్రులు గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం మన బిడ్డల జీవితాలు వెలగాలంటే మన బిడ్డల జీవితము ఆశీర్వదింపబడాలంటే వారికి దేవుని వాక్కును పరిచయం చేయాలి కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా దివ్యవాణి టీవీ ఛానల్లో బైబిల్కు సంబంధించిన కార్యక్రమం ఏమి జరిగినా పిల్లలకు మీరు వారిని ప్రోత్సహించి వారు ఎక్కువగా ఇంకా బైబిల్ చదివి దైవజ్ఞానంలో ఎదగటానికి సహకరించాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ మరొకసారి పాల్గొన్నటువంటి జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ పిల్లలకు ఆర్సిఎం హై స్కూల్ పాటిబండ్ల సెయింట్ లూసీ హై స్కూల్ జానంపేట సెయింట్ ఆన్స్ స్కూల్ భరత్పేట గుంటూరు ఈ 4 టీములను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దివ్యవాణి టీవీ సగర్వంగా సమర్పించిన బైబిల్ క్విజ్ 4వ ఎపిసోడ్ ముగిసింది మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు